రేసింగ్ పై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వివాదం ముదురుతోంది। ఫార్ములా ఈ కార్ రేసింగ్ తో 55 కోట్ల అవినీతి జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు। విచారణకు సిద్ధమని అవసరమైతే జైలుకు వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు। అయితే త్వరలోనే రాష్ట్రంలో ఆటం బాంబు పేలటం ఖాయమంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ అలర్ట్ అయింది। ఇది అంశానికి సంబంధించి మరిన్ని డీటెయల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు। శ్రీకాంత్, సుమా రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ వ్యవహారం ఇప్పుడు హాట్ హాట్ గా రాజకీయాల్లో మారిందని చెప్పుకోవచ్చు। ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఈ అంశంపైనే ఫోకస్ పెట్టాయి। ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని మాజీ మున్సిపల్ శాఖ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని అరెస్ట్ చేశారన్న ఒక ప్రచారం గత కొద్ది రోజులుగా జోరుగా సాగుతుంది। మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు అంటే సియోల్ పర్యటనలో కొన్ని వ్యాఖ్యలు చేశారు, తాజాగా నిన్న కూడా వ్యాఖ్యలు చేశారు, త్వరలో ఆటం బాంబులు పేలబోతున్నాయి అంటే ఖచ్చితంగా కీలక నేతల బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతల గతంలో చేసిన అంశాలకు సంబంధించి అన్ని వివరాలు బయట పెడతామన్న సంకేతాలు మంత్రి పొంగులేటి ఇండైరెక్ట్ గా ఇస్తూనే ఉన్నారు। ఈ వ్యవహారం తెరపైకి రావడంతో, ఈ కార్ రేస్ వ్యవహారం తెరపైకి రావడంతో ఈ అంశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం రోజు రోజుకు జోరుగా పెరుగుతుంది। ఈ నేపథ్యంలో నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇందుకు సంబంధించి పూర్తి వివరణ ఇచ్చారు। 55 కోట్ల చెల్లింపుకు తానే పూర్తి బాధ్యత వహిస్తానని ప్రకటన చేశారు। ఇందులో ఎక్కడ అవినీతి చోటు చేసుకోలేదన్న ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం కేటీఆర్ చేయడం జరిగింది। అయితే ప్రభుత్వం కక్షపూరితంగా కేసు నమోదు చేసి జైలు పంపించినా వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ వెల్లడించారు। ఆ తర్వాత రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానని కూడా ప్రకటన చేశారు। జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత మరింత ఫిట్ గా అంటే ఆరోగ్యంగా మారి రాష్ట్రంలో పాదయాత్ర మొదలు పెడతారని వ్యాఖ్యలు చేశారు। దీంతో రాజకీయం అంటే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ కేటీఆర్ పై అరెస్ట్ చేసేందుకు రంగం ఇప్పుడే సిద్ధం చేస్తుందా, లేదంటే రాబోయే రోజుల్లో ఈ కేసు ఆధారంగా అరెస్ట్ చేస్తారా, లేదంటే కొత్తగా మరేమైనా వివాదాల అంశాలు గతంలో తెరపైకి తెచ్చిన వివాద అంశాలను మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తెస్తుందా అన్నది మాత్రం ఆసక్తి రేపుతుంది। నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ కూడా అప్రమత్తంగా వివరించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు। తాను అరెస్టుకు సిద్ధమని కేటీఆర్ ప్రకటన చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తుందా, లేదంటే మరింత జాప్యం చేసి ఈ విచారణ పేరుతో కాలక్షేపం చేసిన అనంతరం కేటీఆర్ ని అరెస్ట్ చేస్తుందా అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశంగా మారుతుంది। రాజకీయ వర్గాల్లో మాత్రం ఖచ్చితంగా ఈ కేసు విషయంలో కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారన్న చర్చ మాత్రం జోరుగా జరుగుతుంది।